వెర్రి వేషాలు వేసింది. టికెట్ల పిచ్చి పతాక స్థాయికి చేరింది. పార్టీ అధినేత దృష్టిలో పడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ నాయకుడు గంట నరహరి చేసిన ప్రయత్నం బెడిచికొట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లో సినిమాను ఉచితంగా చూసే ఏర్పాటు నరహరి చేశారు. అయితే టికెట్లని నరహరి అనుచరుల కుటుంబ సభ్యులే తీసుకోవడంతో సామాన్య ప్రజలకు టికెట్లు దొరకలేదు. దీంతో పండగ రోజు కూడా సినిమా చూసే అవకాశం లేకుండా పోయిందంటూ జనాలు నిరాశతో వెనుదిరిగారు. నరహరి ఒకటి తలుచుకుంటే మరొకటి అయ్యిందంటూ వాపోయారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాజంపేటలో చూస్తున్నారు, సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది. తెలుగుదేశం విజయం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే చాలా సంతోషకరం, ఈరోజు రాజంపేటలో సంక్రాంతి చాలా అద్భుతంగా చేసుకోగలుగుతున్నాము. ఈరోజు అన్ని మూవీ థియేటర్స్ లో ఫ్రీ షోస్ అనేది ఎందుకు పెట్టారంటే, సంక్రాంతి అనేది రాజంపేట ప్రజలు చాలా గుర్తుండిపోయేలా ఉండాలా. ఎందుకంటే ఈరోజు రాజంపేటలో ఖచ్చితంగా రాబోయేది చంద్రబాబు నాయుడు గవర్నమెంటే. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతోంది. ఖచ్చితంగా రాజంపేట ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీడియా మిత్రులకు మరియు రాజంపేట ప్రజలకు, రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.